birthday to Powerstar Pawan Kalyan. ఏంటి ఇప్పుడే అంతా చూద్దామనే ఆహా ముందు జరిగింది చూడండి. ఇదిగో ఎడిటర్ కొంచెం రివైండ్ చేయి. ఇంకేముంది, పార్టీని మళ్ళీ ఢిల్లీలోని గంగా నదిలో కలిపేస్తారన్నమాట. ఇంకా బర్త్డే పార్టీలు అంట హడావిడి ఏంట్రా బాబు, మారండ్రా. యదవస్తుంది ఎవరితే బాబు ఇంటికెట్టి కొట్టావు? పవన్ కళ్యాణ్ ఏమైనా అంటే గోపక్ గులాబ్ జామ్ అయిపోయింది. బాబు కూడా ఇంటికెట్టి కొట్టలేదు నన్ను ఎప్పుడు. ఏంటి అంత గట్టి కొట్టావు? నీ బాబు నిన్ను ఎప్పుడు కొట్టకపోవచ్చు, మా పవన్ కళ్యాణ్ బాబుని అంటే బాక్స్ బద్దలు అయిపోయేలా కొట్టా. ఇందాక నీతో అంటున్నావు ఏంట్రా? నేనేమన్నాను? ఏమనలేదు నేను. చెప్తా చెప్తా అన్నీ చెప్తా, మా తిక్కంటే చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. నేను ఎందుకు కొట్టాను గుర్తెచ్చుకోరా? పవన్ కళ్యాణ్ అంట బర్త్డేలంట, ఏంటో ఈ పిచ్చి నా కొడుకులు వీళ్ళు హడావిడి. అరే హౌలే, మేము పిచ్చోరు మేర అబ్బాయి. పవన్ కళ్యాణ్ బర్త్డే అంటే బాక్సులు బద్దలైపోవాలి, స్ట్రీట్లు షేక్ అయిపోవాలి. అయినా దేవుడు గుళ్ళ పూజలు చేస్తారేమో, మా పవన్ కళ్యాణ్కి అభిమానులు గుండెల్లో గుడికట్టి పూజలు చేస్తారు. సినిమాల్లో మొహానికి రంగు వేసుకున్నంత ఈజీ కాదు రాజకీయాలంటే. జనం ముందు ముఖానికి రంగులు వేసుకునే రాజకీయ నాయకుల కన్నా ఆ జనం కోసం ముఖానికి ఉన్న రంగును తీసేసి ప్రజల్లోకి వచ్చాడు చూడు, ఆయన నిజమైన నాయకుడు. అయినా ముఖానికి రంగులు వేసుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి శాసించిన వాళ్ళనే మర్చిపోయావా? ఒక్కటి చెప్తాను గుర్తుపెట్టుకో, 1983లో కేవలం 9 నెలల్లోనే రాష్ట్ర రాజకీయాలనే మార్చేసిన అన్నగారినే మర్చిపోయావా? అంతెందుకు, తమిళనాడులో ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత లాంటి గొప్ప వాళ్ళనే మర్చిపోయావా? వాళ్ళంతా చరిత్రను రాశారు. ఇప్పుడు ఎవరు అపీల్ ఇస్తారా? పేరుకే పవర్ స్టార్ కానీ ఎప్పటికే పవర్ అందుకోలేని స్టార్ గానే మిగిలిపోతాడు. ఏదో పీగుదామని వచ్చాడుగా మొన్న, ఏమైంది తుస్తు మంది? ఒక్కసారి మాట అన్నామంటే గుడ్డ లోడు తీసుకొడతాను నా కొడక్క. ఏదో పీకుదామని కాదు, సమాజానికి సేవ చేద్దామని వచ్చాడు. పోటీ చేశాడు, ఓడిపోయాడు, ఓటమి నొప్పుకుంటాం. కానీ యాద్ పెట్టుకో బిడ్డ, గెలిచినా ఓడినా ఎప్పుడు ప్రజలతోనే ఉన్నాడు, ప్రజల తరపునే పోరాడాడు, పోరాడుతూనే ఉంటాడు. ఒక్క చోట కాదు, రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు, అది కూడా కాపులు ఎక్కువగా ఉన్న చోట్లే ఓడిపోయాడు. ఇంకెక్కడ గెలుస్తాడు మీ పవర్ స్టార్? ముందు అది చెప్పు. ఇంకా కులం కార్డు ఎత్తలేదు ఇందిరా అనుకున్నా, అయినా ఆయనకి కులం అంటగట్టాలనుకోవటం మీ అజ్ఞానం. ఆయన అందరిలో ఉన్నాడు, అందరి వాడు. ఆయన భీమవరం గాజువాక కన్నా పాలకొల్లు, నర్సాపురం, కాకినాడ, జగ్గంపేట, పెదాపురం, పిఠాపురం, మా మచిలీపట్నం లాంటి ప్లేసెస్లోనే కాపులు ఎక్కువగా ఉన్నాడు. కానీ ఆయన అక్కడ పోటీ చేయలేదు, ఇక్కడే పోటీ చేశాడు. ఆయన సేఫ్ సీట్ చూసి పోటీ చేసేవాడు నాయకుడే కాదు, తన మీద తనకు నమ్మకంతో పోటీ చేశాడు. ఆయన ప్రజల తరపున పోరాటానికి వచ్చాడు తప్ప అధికారం కోసం కాదు. అబ్బో ఎంతమందిని చూసాం రాజకీయాల్లోకి అధికారం కోసం వచ్చేవాళ్ళు తప్ప ప్రజల గురించి, ప్రజల కష్టాల గురించి తెలుసుకునే నాయకుడు, ప్రజానాయకుడు ఎవరున్నారు? అరే బాడ్కో, అధికారం కోసం వచ్చింటే పార్టీ పెట్టిన 2014లోనే పోటీ చేసిండేవాడు. అప్పుడు రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకున్నాడు. కొత్తగా పెట్టిన పార్టీ ఫార్మింగ్ నుంచి కంటెస్టెంట్ వరకు పార్టీ ఫుల్ స్ట్రక్చర్ కంప్లీట్ కాలేదని ఆగిపోయాడు. కానీ 4 ఏళ్ళు పార్టీని బతికించి పరిగెత్తించాడు. ఓడిపోయాడుగా, ఇంకెందుకు, సినిమాలు తీసుకుంటే 4 పైసలన్నా మిగులుతాయి. పాప పీసుషీనా, కొంచెం జరగమ్మా. కరెక్టేరా, ఆయన సినిమాల్లోకి వస్తే ఖాళీ చెక్కులు ఇచ్చే ప్రొడ్యూసర్లు చాలా మంది ఉన్నారు. అలానే ఆయన కోసం రాసించిన కుప్పలు కుప్పల కథలు ఉన్నాయి. ఇక 1000 కళ్ళతో ఎదురు చూసే మా లాంటి అభిమానులు చాలా మంది ఉన్నాం. కానీ ఆయన మాత్రం సినిమాలు వదిలేసి ప్రజలు ప్రజలు అంటూ ప్రజల కష్టాన్ని తెలుసుకొని వాళ్ళ బతుకులు బాగు చేయాలని చెప్పి ఊరూరు తిరిగాడు. దానం అనే పేరు ఎప్పుడైనా విన్నావా? ఆయన రాకముందు వరకు ఎవ్వరికీ తెలియదు, ఆయన వచ్చాడు వ్యవస్థ కదిలొచ్చింది. ఆయన ప్రజల కోసం పోరాడాడు తప్ప రాజకీయాలు ఎక్కడూ చేయలేదు. గిరిజనుని పడే కష్టాన్ని లోకానికి చూపాడు. అయినా ఆయన రాజకీయాల్లోకి రాకముందు వరకు యువత అంటే మనం ఎప్పుడు రాజకీయం ఒక రొచ్చు, దాంతో మనకిందుకు అని అనుకుంటాం. కానీ ఇప్పుడు యువతే రాజకీయాన్ని సాధించే స్థాయికి ఎదిగింది, అది పవన్ కళ్యాణ్ తెచ్చిన మార్పు. ముందు ఫ్యామిలీలో అన్నదమ్ములు సరిగ్గా ఉండమని, తర్వాత సమాజం దగ్గరికి వచ్చి ఒత్తిరిద్దిగా. అరే బోస్డికే, పవన్ తను నమ్మిన సిద్ధాంతాల కోసం సొంత అన్నతోనే పోరాడాడు.
కానీ ఒకటి గుర్తు పెట్టుకో, రాజకీయం వేరు, కుటుంబం వేరు. శ్రీరాముడికి లక్ష్మణుడు ఎలాగో, మా చిరంజీవికి పవన్ కళ్యాణ్ అలాగా. అన్నకి ఏ కష్టం వచ్చినా అస్సలు తట్టుకోలేడు. అయినా ప్రతి ఇంట్లో ఏదో ఒకటి ఉంటుంది. అలా రోడ్డు మీదకి వచ్చాయం కదా, లోపల ఏది జరిగినా అది ఇంటి వరకే. తమ్ముడు ఉన్నంత వరకు మా బాస్ మీద వేలు కూడా పెట్టలేడు. పాపపి సుశీల, ఇక నువ్వు తగు. అరే ఇందాక ఏదో అన్నా వింట్రా, పేడ్ చూస్తారా? రాజకీయాల్లో గొప్ప గొప్ప నాయకులకి చాలా టైం పట్టింది నెగ్గుకు రావడానికి. అంతెందుకు, ఎన్టీఆర్ లాంటి గొప్ప నాయకుడే ఓడిపోయాడు, కానీ పోరాడాడు. చంద్రబాబు లాంటి నాయకుడే 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాడు. జగన్ పార్టీ పెట్టిన 9 సంవత్సరాలకు అధికారంలోకి వచ్చాడు. మరి కేసీఆర్ 14 సంవత్సరాలు పట్టింది అధికారంలోకి రావడానికి. వాళ్ళంతా ఓటమి చూసి పాఠాలు నేర్చుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అంతే. అవును పడ్డాం, లెగుస్తాం, పోరాడతాం, కానీ ఈసారి గట్టికి కొడతాం. ఒకటి యాలు పెట్టుకో బిడ్డ, కొన్ని కొన్నిసార్లు రావటం లేట్ అవ్వచ్చామో, కానీ రావటం మాత్రం పక్క. లాస్ట్ పంచ్ మందైతే దానికి వచ్చి కిక్కే వేరబ్బా. పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలు లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీయకుంటే ధనాగమనం అంతటితో తలకిందైపోతుందా? కుటిల ఆత్మల కూటమికి ఒక త్రుటి కాలం ధ్యేమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేకంగా దారి కట్టంగా నిలుచుంటే నలజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? జనసేనాదితో అడుగు వేద్దాం.